మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీ బోస్ ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్, నీకు ఫోన్. బోస్ గారు, ఏంటో క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది? బోస్ సార్, ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ సార్, ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్, నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ సార్ సార్. ఏంటమ్మా, నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చినా చెక్ చేయొచ్చు సార్. షట్ అప్. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు అని కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్ నువ్వు ఎక్స్పర్ట్ అంటగా. నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో పొక్క పడిపోయింది. This is a very, very important case in this interview. It is CBI take up chase. We will be there any time. Antavarku nu college hostel lo dili ekkadiki velagodtu. Meer evaro anuko naaku phone chesthe. Stop. మీ గురించి అడిగారని చెప్పానే గానీ పిలిచారని చెప్పానా? మాన్య శ్రీ మంత్రి వర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం, వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. మాత్రమే వాడిది మోటీ నావే. గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. సంస్కరించడం బలాత్కరించడం నేను మార్చాను. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు పట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం. ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ
దేశమేకిన ఎందు కాలిడిన వీరులానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఏసీ విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిస్తాం. A brand always. It's the expensive gift. Everyone
You gotta be Rakesh's wife. ఇక మీద రెండు మంది బ్రాండ్స్ వేసుకోవాలి. బిజినెస్ మ్యాన్, ఐల్ బి రైట్ బ్యాక్. నువ్వే నా మాట మార్చింది. వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. నేను మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే కైండ్ ఆఫ్. మా నాన్నగారండి, నీకు ఎందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరు పెట్టాను చూడు. ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్లి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద. ఎంత ధైర్యం నీకు? నా కాబోయే వాడిని గాడిద అంటావా? వాడు గాడిదే. ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం? మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని, ఆడు సైట్ అయినా పట్టతలుడైనా ఆ పట్టతల్లి రెండు వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుడు చేసుకుంటారు. ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటి ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు. ఆడికి సంబంధించినంత వరకు యువర్ జస్ట్ ప్రాఫిట్ అంతే. ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి, కట్నం బాగా ఇస్తారు, డాక్టర్ అవబోతున్నావు, నీ సంపాదన బాగుంటుంది, నీ వల్ల వాడి ఇమేజ్ చాలా పెరుగుతుంది, అందుకే నీ వెంటబడుతున్నాడు. నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడు. వాడు కొన్ని వచ్చే కదా, ఒక నిమిషం వర్క్ నీకు ఏదైనా డెమో చూపిస్తా గానీ అర్థం కాదు, జస్ట్ వెయిట్ వాచ్. ఏ రాకేష్, రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట. అదే విత్ వాచ్? యు లాస్ట్ ది వాచ్? నో వరీస్ రాకేష్, ఇంకో వాచ్ కొనిచ్చే. నాన్సెన్స్. థాంక్యూ రియా. ఇట్స్ 4 లక్స్ రియా, 4 లక్స్. 4 లక్స్? నేను కొన్న వాచ్ 400 రూపాయస్, కానీ అదే టైం చూపిస్తుంది. షట్ అప్. సరే పోనే. హౌ కెన్ యు బి సో కేర్లెస్ రియా? దిస్ కేర్లెస్ అటిట్యూడ్ ఇస్ జస్ట్ డిస్గస్టింగ్. దట్ వాస్ ఎ లిమిటెడ్ ఎడిషన్ వాచ్. యు జస్ట్ లాస్ట్ ఇట్. ఊసిరి దొరుకుతుంది పోగొట్టుకున్నావా? ఇక మీద రెండర్కి ఈ బామ కలప వచ్చి పెట్టుకుని పో. ఏంటి ఏంటో చూపు. పైగా ఏడుపు ఒకటి. ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? ఐ కాంట్ హ్యాండిల్ దిస్. ఉందా ఏడు పాపి, వెళ్ళి వాచ్ వెతుకు. Damn it. She doesn't get it. It's a branded watch, man. She just doesn't get it. What? ఇదిగో నీ 4 లక్షల వాచ్. దీనికి వేరే చేయి వెతుకో. గాడిదా. ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు? మీకు విషయం చెప్పనా, మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి. మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీరికార్డింగ్ వినిపిస్తుంది. ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి, నక్షత్రాలన్నీ చందమామలు అవుతాయి. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరగవు. జరుగుతుందండి, మనిషిని లవ్ చేస్తే. గాడిదని కాదు,